అందరికి అర్థమైపోతా ఉంది అదే కాకుండా విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారి హత్యలో ప్రమేయం ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ చెల్లెలే స్వయంగా మాట్లాడుతూ ఉంది ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నారు మీరు గాడిదలు కాసారా దాని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయకుండా అని చెప్పి అంటే ఏదో ఒక రకంగా వాళ్ళ కుటుంబ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు మా తలదూచి మాట్లాడుతున్నారు అని చంద్రబాబు నాయుడు గారిని అల్లిలేకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉండరు నీ చెల్లెలు మాట్లాడుకునే దానికి నువ్వు సమాధానం చెప్పు నువ్వు మీ చెల్లెలను తల్లిని మోసం చేసి ఈరోజు చంద్రబాబు గారి పేరు తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు ఆస్తి అంతా కూడా తన కుటుంబ సభ్యులకంతా దానం చేసి వాళ్ళకందరికీ ఇచ్చిన ఒకసారి ఇచ్చిన పరిస్థితిని డాక్యుమెంట్లను మీరు వెరిఫై చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఈసారి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు దాదాపు ఇరవై సంవత్సరాలు పూర్తి చేయబోతున్నారు ఇరవై సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అవినీతి గురించి ఆలోచించి ఉంటే ఈ రాష్ట్రం మిగిలిండే పరిస్థితి కాదు అటువంటి వ్యక్తి రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యక్తి గురించి ఈరోజు రెడ్డి గారు రెడ్డి గారి హత్య పైన మాట్లా రాజశేఖర రెడ్డి గారి మృతి పైన చంద్రబాబు నాయుడు గారిని ఇనిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే నీ చెల్లెలు ప్రశ్నలకు సమాధానం చెప్పు కానీ ఏదో ఒకరోజు ఇదే రెడ్డి గారు ఏ టూగా ఉన్న రెడ్డి గారు ఏదో ఒకరోజు అప్రూవర్ అయి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించే ప్రయత్నం కూడా చేస్తాడు ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి ఇటువంటి వ్యక్తి ఈ సమాజంలో ఉండడమే సమాజానికే ఒక ప్రమాదకరం ఇంతటి అవినీతి ఎక్కడి నుంచి వచ్చింది ఇరవై సంవత్సరాల్లో నీ తండ్రిని అడ్డం పెట్టుకొని నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్వి మార్గంలో అనేక లక్షల కోట్ల సంపదను సృష్టించుకున్నావు మళ్ళీ నువ్వు అధికారం లేకొచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఇసుక మాఫియా మద్యం మాఫియా భూ మాఫియాలు ఇన్ని మాఫియాలు చేసి అవినీతిలో ఈ దేశంలోనే ది రిచెస్ట్ ముఖ్యమంత్రిగా రికార్డులకు తలకెక్కి రికార్డులకు ఎక్కినాం ఇటువంటి మనిషి మళ్ళీ రాష్ట్రంలో తిరుగుతున్నాడంటే ప్రజలకే ఒక అవమానం ప్రజాస్వామ్యానికే ఒక అవమానం ఈ నిన్ను చూసి ఈ మాఫియాలంతా కూడా ఒక ఇన్స్పిరేషన్గా తయారై రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకునేదానికి తయారవుతున్నారు ఇటువంటి వ్యక్తులను అనగదొక్కేదానికే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కూటమి రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని గుర్తుపెట్టుకోవాలి మీరంతా అవినీతి పనుల పాట పాలిట అరాచక శక్తుల పాలిట చంద్రబాబు నాయుడు గారు నిద్ర లేకుండా చేస్తాడు మీకు మిమ్మల్ని ఈ సమాజంలో ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరకు వస్తున్నాయి ఇదే విధంగా నీకు నీ ధనదాహం ఎక్కువైపోయింది నీ ధనదాహానికి ఏదో ఒక రోజు నువ్వు దహనంగాక తప్పదు ప్రజలే నీ ధనదాహాన్ని తట్టుకోలేక ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిన్ను దహనం చేసే రోజులు ఖచ్చితంగా దగ్గరకు వస్తాయి నిన్నెవరూ నమ్మే పరిస్థితిలో లేరు ఈరోజు మీ చెల్లెలకు జరిగిన అవినీతి నీ తల్లి మీద నువ్వు వేసిన కేసులకు నువ్వు ప్రజలకు సమా సమాధానం చెప్పాల ప్రతి ఇంట్లో ఉండేటి అంటున్నావు ఏ ఇంట్లో కూడా ఏ కొడుకు కూడా నవమాసాన నవమాసాలు మోసిన తల్లిని కేసులు పెట్టి వేధించిన పరిస్థితులు ఏ ఇంట్లో లేవు నీ ఇంట్లో ఉన్నాయేమో అందరి అందరిళ్లల్లో అదే ప్రయత్నం చేసి అందరి యువతకు కూడా తల్లుల మీద కేసులు వేయమని నీ కేసుల ద్వారా ప్రేరేపిస్తున్నావేమో తెలుగు ప్రజలు భారతదేశ ప్రజలు పిచ్చివాళ్ళు కాదు నిన్ను ఆల్రెడీ తిరస్కరించినారు నీకు పదకొండు సీట్లతో పెట్టినారు ఇంకా రాబోయే రోజుల్లో నీ ఒక్క సీటు కూడా మిగలదు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎక్కడా కూడా నీ ఉనికి లేకుండా ప్రజలు చేసే రోజులు దగ్గరకు వచ్చినాయి నీ అవినీతికి పరాకాష్ఠకు ప్రజలు ఖచ్చితంగా నీ ధన దాహానికి నువ్వు దా దహనం అయిపోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా